ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పారు 2022 కల్లా భారతదేశంలో ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకూడదు అనేటువంటి మహా సంకల్పం తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా 2 రకాలైనటువంటి స్కీములు పెట్టడం జరిగింది. ఒకటి వాళ్ళకు ఫ్లాట్ ఏమీ లేనటువంటి పేద ప్రజలకు ఒక ఇంటిని నిర్మించి ఇవ్వడం, రెండవది ఎవరైనా ఫ్లాట్ కలిగినటువంటి లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి నేరుగా ఇల్లు కట్టుకోవడానికి ప్రత్యక్షంగా సహాయం చేసినటువంటి స్కీమ్ రెండవది. మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుని వస్తే రెండు స్కీములు కూడా మనం చూస్తాం. ఈ పాటి ఎవరైతే ఫ్లాట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా భవ్యంగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు కూడా అయిపోయారు. రెండవ దానికి వస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బా పట్టుకోవడానికి కోసం, సొంత మీదుగా వాళ్ళ యొక్క పథకాన్ని ప్రచారం చేసుకోవడం కోసం అంగు ఆర్పాటాలతో 1200 స్క్వేర్ ఫీట్ అయ్యేటటువంటి ఖర్చుని డబల్ చేసి 2200 పెంచి ఆ యొక్క పథకాన్ని ముందు తీసుకోబోయేటువంటి సందర్భం సరే అయింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని దాదాపు 20 లక్షల ఇళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడున్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర మంత్రి అయినటువంటి పెద్దలు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుని 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కువగా ఇల్లు వచ్చే విధంగా ఆయన కృషి చేశారు. ఆయన మన మీద ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఉన్న అభిమానం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు జాతి సంబంధించిన పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ మంత్రులు అయితేనేవి దీంట్లో అడుగడుగున అవినీతి చేసినటువంటి సందర్భాన్ని మేము అప్పుడు చెబుతా ఉన్నాం, ఇప్పుడు చెబుతా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లే ఈ యొక్క విషయంలో అవినీతి జరిగిందని జగన్ పార్టీ అధికారంలో వచ్చింది. అవినీతి జరిగిందని అనేక సంఘం ప్రతి బహిరంగ సభల్లో వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన సీఎం అయ్యారు. మరి మేము ప్రశ్నిస్తున్నాం వారిని, మీరు వచ్చే సంవత్సరం కాలం పూర్తి అయింది, దీని మీద ఎంక్వైరీ జరిగిందా, ఏదైనా కేసు బుక్ చేశారా, ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టారా, ఎవరినైనా ఇంట్లో చర్యలు తీసుకున్నారా అని. నేను విషయం ఎందుకు అడుగుతా ఉందంటే మీరు చర్యలు తీసుకుంటున్నారో లేదా మీ వ్యక్తిగతం మీకు వాళ్ళ మీద ప్రేమ ఉందో లేక చిత్తశుద్ధి ఉందో అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము చెప్పేటటువంటి విషయం ఏమంటే ఏదైతే ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఒక ఇల్లు మనం ఆధునిక వరకు తీసుకున్నట్లయితే టిప్పు అని చెప్పి 3+3+3 యొక్క ఇల్లు మనం కట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా మీరు అనేక సార్లు కూడా వెళ్ళింటారు, విలేకరులు కూడా సోదరులు వెళ్ళొచ్చారు. కానీ అక్కడ జరిగింది ఏమంటే అత్యంత పకడ్బందీగా నాణ్యతతో కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి డబ్బు కూడా ఇచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఎక్కడంటే వాటిని ఎందుకు వినియోగంలోకి తేవడం లేదు, వాటి ఎందుకు లబ్ధిదారులకు చేకూర్చడం లేదు. ఇందాక పెద్దలు చంద్రశేఖర్ చెప్పినట్టు అనేక మంది స్కీముల్లో డబ్బులు కట్టారు, 500 మొదలుకొని 75,000 రూపాయలు కూడా కట్టారు దీంట్లో. మరి వాళ్ళకి ఎందుకు మీరు అలర్ట్ చేయలేకపోతున్నారు, కారణం చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాం. ఇది కాకుండా మనం ప్రజల అనేక సంవత్సరం చూస్తున్నాం, రాజీవ్ గాంధీ గృహకల్ప, ఇందిరమ్మ ఇల్లు, ఎన్టీఆర్ ఇల్లు, ఇన్ని ఇల్లు ఇప్పటికీ కరెక్ట్ గా అందరికి చేకూరింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇల్లు లేని వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. కానీ మనం సిరుగుపట్ అన్నింటిలో చూస్తా ఉన్నాం, ఏదైతే ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ కట్టిన దాని ముందే అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అవి ఏ పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక బూత్ బంగాళాగా తయారైంది, దాన్ని ఎవరు కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసే దాంట్లో అటు టీడీపీ అప్పట్లో కానీ ఇప్పుడు వైసీపీ కానీ ఏమాత్రం తీసిపోరని చెప్పి నేను ఏదైనా తెలియజేసుకుంటున్నా. ప్రతి ఇటుకలో టీడీపీ అరాచక అవినీతి చేస్తే ఇప్పుడు చేసేటువంటి జగనన్న ప్రతి అడుగు కూడా అరాచకమైన అడుగు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లబ్ధిదారులకు మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అనేక ప్రతి మానవుడు ప్రతి ఒక్క మనిషి యొక్క కళ సొంత ఇంటి నిర్మాణం ఉండాలి, సొంత ఇల్లు ఉండాలని కళ ఉన్నటువంటి సందర్భంలో మీరు వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏదైతే ఎక్కడైతే ఆగిందో ఆ పని లబ్ధిదారులకు ఆ ఇల్లు కేటాయించమని డిమాండ్ చేస్తున్నాము.
గత సంవత్సరం నేను తప్పు గత ప్రభుత్వం నేను తప్పు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినా నీకు ఊటా ఊటినా ఈ యొక్క ఇళ్ళ దగ్గర వెళ్ళి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది వచ్చిన ఇబ్బంది ఎక్కడంటే వైఎస్ఆర్ దిగ్గర మీరు ఓపెనింగ్ ఓపెన్ చేసి ఇంకా మీకు ఇవ్వాలని మీకు వ్యక్తిగతమైనటువంటి కాంక్షతో ఈ యొక్క స్కీమ్ని ముందు తీసుకుపోవడం ప్రజలు తెలుస్తా ఉన్నారు ఈ డబ్బు ప్రజలది నీది కాదు నాది కాదు టీడీపీది కాదు వైసీపీది కాదు ఈ ప్రజల డబ్బు దీనికి నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రజలకు బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అవినీతి జరిగిందని చెప్పి వైసీపీ చెప్పిందో మన టీడీపీ వాళ్ళు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు లేదా టీడీపీ వాళ్ళు కరెక్ట్ చేశారా అని మీరన్నా చెప్పగలండి ఈరోజు ఓట్ల కోసం నానా రెడ్డి నుంచి అధికారంలో వచ్చినటువంటి మీరు ఎక్కడ ప్రజల మమ్మల్ని క్వశ్చన్ చేస్తారని చెప్పి ఊటు మంత్రం మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే మేము ఫ్లాట్ ఇస్తాము మా పేరు మీద కొన్ని ఫ్లాట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రచార ఆర్పాటం తప్ప దీనిలో ఎటువంటి వాస్తవం లేదు ఇంకొకటి దీంతో మనం చూసినట్లయితే 122 ఎకరాలు మన ఆధ్వర్యంలో బీమాస్ కాలేజీ కూడా తీసుకున్నారు అందులో ఒకసారి చూస్తే ఎంత అవినీతి జరిగిందంటే మొత్తం అవినీతి ఇంతవరకు మన దేశంలో జరిగిన అవినీతి ఆ యొక్క కుంభకోణం జరిగింది చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు పనికిరాని భూముల్ని కూడా లక్షలు పెట్టుకున్నటువంటి సందర్భం అక్కడ వెళ్ళి నివాసం ఉంటారు అనేది ఒకటి కల ప్రసక్తే లేదు మళ్ళీ ఇల్లు కడతా ఉన్నారు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇటు దీంట్లో ప్రజల ఉపయోగం ఏమీ లేదని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేను తెలియజేసుకుంటున్నా ఏదైతే మీరందరూ 25 లక్షల ప్లాట్ ఇవ్వాలని తీసుకున్నారో అది అయ్యే పని కాదు పోయే పని కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు మీరు నింపినారా ప్రజలు మిమ్మల్ని గుర్తించుకుంటారు పార్టీలకు అతీతంగా ప్రజల సేవ చేయండి ఆ ఇళ్లలో వెళ్తే అపార్ట్మెంట్లు చాలా చక్కగా ఉన్నాయి నాణ్యతగా ఉన్నాయి ఉపయోగపడతాయని మీరు చెప్పేటటువంటిది అంత దూరం వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుని ప్రజలు నివసించేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు కాబట్టి ప్రజా ధనం దుర్వినియోగం జరిగింది వీటన్నిటి మీద కూడా త్వరగా ఎన్క్వైరీ కమిషన్ తప్పకుండా వేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ చివరిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నేను ఒకటే కోరుతున్నా మీకు జాతనైతే టీడీపీ అవినీతి చేసిందంటే కేసులు బుక్ చేసి సంబంధిత నాయకుల మీద చర్యలు తీసుకోండి లేదా లబ్ధిదారులకు ఆ యొక్క ఇళ్లను వెంటనే లబ్ధిదారుకు ఆ ఇంట్లో కేటాయించిందని ఓపెన్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి ఈరోజు ప్రశ్నిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లక్షల లబ్ధిదారులు ఏదైతే సొంత ఇంటి కల ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వకుండా ఇంతవరకు కూడా నిలబడుతున్నటువంటి కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తున్నా గత సంవత్సరం అవినీతి చేసి ఉంటే దమ్ముంటే వైసీపీ పార్టీకి వాళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయండి లేదా మీరు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర లబ్ధిదారుకి ఇల్లు కేటాయించండి లేదా లబ్ధిదారులకు అనవసరంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని తిప్పుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈరోజు ప్రజల కోసం ప్రజలు కలగన్నటువంటి సొంత ఇంటిని 2022 కల్లా మన భారతదేశంలో ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి ప్రధానమంత్రి కలగన్నారు. ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క స్కీమ్ను మనం ముందు తీసుకుపోతున్న సందర్భంలో దీంట్లో అవినీతిమయం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మేము ఎక్కువగా దీంట్లో సబ్జెక్టులో వెళ్ళకుండా ఒకటే చెప్తా ఉన్నాం లబ్ధిదారులకు వెంటనే ఇల్లు చేకూర్చండి. అవినీతి జరిగిందని మీరు భావించినట్లయితే సంబంధిత టీడీపీకి సంబంధించిన నాయకులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులను కూడా మీరు అరెస్ట్ చేసినా మేము స్వాగతిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముందు మీ సొంత ప్రచారాల కోసం అనేక ఎకరాల ల్యాండ్ తీసుకుని మేము భూములు పంచాలా ప్లాట్ ఇవ్వని ఉద్దేశం ముందుకు వెళ్తున్నా దాంట్లో కూడా అనేక కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ తెలుపుతా ఉంది. అలాట్మెంట్ చేయాలా ఆ రోజు 20 లక్షల ఇళ్ళు అలాట్మెంట్ చేస్తే ఇయర్లీ ఈ యొక్క 5 ఇయర్స్లో 10 లాక్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయినాయి. కన్స్ట్రక్షన్ అయ్యే హౌసెస్ని ఎవరికి ఇళ్ళు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ అలాట్మెంట్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కొంతమంది 500 ఇచ్చారు, కొంతమంది 1220 ఇచ్చారు, కొంతమంది 25 ఇచ్చారు. అలా వాళ్ళకందరికీ అలాట్మెంట్ చేస్తూ మీరు ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ నిరుపేదలకి
నిరాశపరచట్లేదు. ఈ ఒక్క స్కీమ్ ఈ దీన్ కోసమే భారతీయ జనతా పార్టీ ఇవాళ మా కోరిక మా డిమాండ్ ఫస్ట్ ఆ హౌసెస్ మీరు కన్స్ట్రక్షన్ అలాట్మెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు వాటి ఇవ్వాలా. ఇంకా కొంతమందికి లేకుండా ఇప్పుడు మీరే ఒక స్కీమ్లో అలాట్మెంట్ చేయండి మాకు మాకేమో అభ్యర్థి కానీ ఇదొక మాకు మేజర్.